నమస్తే మిత్రులారా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి కీ అయితే రావడం అనేటువంటి జరిగింది. ఫైనల్ క్రీ గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఫైనల్ కీలో మార్పులు చేర్పులు, అదేవిధంగా డిలీటెడ్ క్వశ్చన్స్ ఏవి ఉన్నాయి పేపర్ వన్లో పేపర్ టూలో, అదే రకంగా ఆప్షన్ చేంజ్ అనేటువంటిది, అంటే ఆప్షన్ ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా ఉంటాయి కదా మనకు కామన్గా, ఒకటి కాకుండా ఎక్కువ ఆన్సర్లు ఉన్నటువంటివి ఏవి అనేటువంటిది ఏ క్వశ్చన్లకు అనేటువంటిది ఫైనల్గా వచ్చేసింది. అయితే పేపర్ వన్ చూసినట్లయితే కామన్గా ఈ పేపర్ వన్లో కామన్గా ఈ రకంగా ఉన్నాయండి, కామన్గా మనందరికీ తెలుసు. అయితే ఇందులో ఈ పేపర్ వన్లో మనకు తెలిసినటువంటి డిలీటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ కింద ఇవ్వడం అనేటువంటి జరిగింది. డి అంటే డిలీటెడ్ క్వశ్చన్స్ అని అర్థం అన్నట్టు. ఇక్కడ చూడండి, లెవెన్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ లెవెన్త్ వన్ ఇక్కడ లెవెన్త్ వన్ ఇక్కడ ఇక్కడ లెవెన్త్ వన్ డిలీటెడ్ క్వశ్చన్ కిందకి తీసుకోవడం జరిగింది. 21 కూడా డిలీటెడ్ క్వశ్చన్ అనేటువంటిది. అదేవిధంగా 60 అనేటువంటిది డిలీటెడ్ క్వశ్చన్, 73, 129, 132, 148, మొత్తము 1, 2, 3, 4, 5, 6, 7, అంటే మొత్తం టోటల్ 7 అనేటువంటిది డిలీట్ చేయడం అనేటువంటిది జరిగింది పేపర్ వన్లో. అదే రకంగా ఆప్షన్ చేంజ్డ్ అంటే కామన్గా ఆప్షన్ చేంజ్ అయినటువంటివి, ఒకసారి మనము 31 క్వశ్చన్ చూసినట్లయితే, లేకుంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్ చేంజ్, 19 క్వశ్చన్ చూసినట్లయితే కామన్గా 19 క్వశ్చన్లో ఆప్షన్ అనేటువంటిది 2 to 4, అంటే 2 నుంచి 4కి వచ్చింది. 31 క్వశ్చన్ నెంబర్ చూసినట్లయితే ఇది కూడా 2 to 1, 2, 3, 1వది, 2వది, 3వది, 4 ఏది పెట్టినా కానీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 40ది 1 ఆప్షన్ నుంచి 2వదానికి వచ్చిందండి ఆన్సర్. 50 క్వశ్చన్ 1 to 1 వచ్చినా 2 వచ్చినా కరెక్టే ఆన్సర్ అండి. ఈ రకంగా ఆప్షన్ చేంజ్డ్ క్వశ్చన్ అనేటువంటివి కామన్గా 19 1 తర్వాత 31 2, 3, 4, 5, 6, 7, 8 అండి, అంటే కామన్గా 8. అంటే డిలీటెడ్ క్వశ్చన్లు ఫస్ట్ పేపర్లో 7 అండి, అదేవిధంగా ఆప్షన్ చేంజ్ అయినటువంటివి మాత్రం 8. మొత్తము ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది పేపర్ వన్కు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్. అదే రకంగా పేపర్ టూ ఒకసారి మనం చూసినట్లయితే, మనము పేపర్ టూకు సంబంధించినటువంటి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్. అదే రకంగా నిన్ననే నేను చెప్పాను గ్రూప్ ఫోర్త్ రిజల్ట్ అనేటువంటిది ఈ ఫస్ట్ వీక్లోనే రావడం అనేటువంటి జరుగుతుంది అని, కాబట్టి దాదాపుగా మనం చెప్పినటువంటి కరెక్ట్ అయింది. అదే రకంగా ఈరోజు మనము పేపర్ టూలో డిలీటెడ్ క్వశ్చన్స్ ఏవి ఒకసారి చూసినట్లయితే 3 క్వశ్చన్లు ఉన్నాయండి. అవి ఏవేవంటే ఒకటి 25th క్వశ్చను, 40 క్వశ్చను, 78 క్వశ్చను. అదే రకంగా ఇక్కడ చూడండి, మనం ఆప్షన్స్ చూసేటప్పుడు కామన్గా 11th క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందండి, 2 మరియు 4 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా అయితే మనకు ఉందన్నట్టు డిలీటెడ్ క్వశ్చన్కు డి అనేటువంటిది ఉంటుందండి, 40D అనేటువంటిది ఉందండి, 25D అనేటువంటిది ఉంది. డి అంటే డిలీటెడ్ అని అర్థం అండి. ఓసి అంటే ఆప్షన్ చేంజ్డ్. ఆప్షన్ చేంజ్ అనేటువంటిది 1, 2 లేకుంటే 2, 4 లేకుంటే 1, 3 అనేటువంటిది ఇస్తారండి. ఇవి క్లియర్గా కింద మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి, కామన్గా ఫస్ట్ డిలీటెడ్ క్వశ్చన్లు 25th, అదేవిధంగా 40, 78, ఇవి 3 క్వశ్చన్లు అండి. ఆప్షన్ చేంజ్ అయినటువంటివి ఏవి ఒకసారి చూసినట్లయితే 11th క్వశ్చన్ 2 నుంచి 2 లేదా 4 అనేటువంటిది, 18th క్వశ్చన్ 1 నుంచి 4వది ఆన్సర్ అవుతుందండి, 33th క్వశ్చన్ 4 నుంచి 1 అవుతుందండి, 94th క్వశ్చన్ 2 నుంచి 3 అవుతుందండి, 96th క్వశ్చన్ 2 నుంచి 3 అవుతుందండి. ఈ రకంగా ఆప్షన్స్ చేంజ్డ్ క్వశ్చన్ ఒకసారి మనం చూసినట్లయితే 11, 1, 2, 3, 4, 5 క్వశ్చన్లు ఉన్నాయండి ఆప్షన్ చేంజ్డ్. డిలీటెడ్ క్వశ్చన్స్ ఎన్నండి అంటే ఇక్కడ 3, అంటే టోటల్గా ఇక్కడ మనకు 3 డిలీటెడ్ క్వశ్చన్ ఉన్నాయి పేపర్ టూలో. అదేవిధంగా 5 అనేటువంటిది కామన్గా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో 5 ఆప్షన్ చేంజ్డ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. సో ఈ రకంగా గ్రూప్ ఫోర్త్కు సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటిది ఇంకా వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో జరిగిపోతుంది, కాబట్టి 100% ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిసారి వీడియోని చూసినట్లయితే లైక్ ఇవ్వండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు గ్రూప్ ఫోర్త్ సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ అందరికీ కూడా 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, కాబట్టి తప్పకుండా 100% మీ అందరికీ కూడా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్,
ఫర్ షేరింగ్ నాలెడ్జ్, మీకు వచ్చినటువంటివి అదేవిధంగా నాకు తెలిసినటువంటివి ఇవన్నీ కూడా కలిపి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ రకంగా ఫైనల్ కీలో మార్పులు చేర్పులు గమనించుకొని వీలైతే మీ మార్కులు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.